Blaag was in. కళ్యాణ్ గారు 3 సంవత్సరాల తర్వాత ఏది లేకుండా సినిమా రిలీజ్ చేశారు చాలా ఓపెనింగ్స్ వచ్చాయి చాలా బాగున్నాయి చాలా సంతోషం కూడా ఉంది ఓకేనా సినిమాలో ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క వజ్రం సినిమాలో ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క వజ్రం సమాజానికి చాలా ఉపయోగపడే డైలాగులు అన్ని ఈ సినిమాలో సినిమా మాత్రం ఇదొక్క ఇదొక్క మాత్రం సినిమా మాత్రం ఇది మన పక్క రికార్డ్ రేడియో ఫ్యామిలీ మొత్తం చూడవలసిన సినిమా నేను సినిమా గురించి కాదు ఆడవాళ్ళ గురించి తీసిన సినిమా ఇది ప్రతి ఆడది ప్రతి మగోడు తెలుసుకోవాల్సింది అర్ధరాత్రి మగోడే కాదు ఆడది కూడా నడవాలని ఈరోజు సినిమా రూపంలో పవన్ కళ్యాణ్ తీసి అర్ధరాత్రి ఆడది ఎలా నడుస్తుందో సినిమా రూపంలో తెలియజేశాడు పవన్ అయితే మాకే కాదు మా పిల్లలకి పవన్ అయితే మాకే కాదు
అది జనం కూడా తెలుసుకోవాలి. ఓటమితో గెలుపుతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ జనం కోసం కృషి చేస్తున్నాడు, దాన్ని సినిమా రూపంలో చూపించాడు. అది జనం తెలుసుకుంటే బాగుంటుంది. జనం తెలుసుకోకపోయినా పవన్ కళ్యాణ్ జనం తొక్కినా కానీ జనం కోసం మాత్రం పవన్ కళ్యాణ్ బతుకుతున్నాడు. అది సినిమా రూపంలో ఎంత డబ్బు వచ్చినా జనాల కోసం పెడుతున్నాడు. అది జనం తెలుసుకుంటే చాలు. అది సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ప్రతి ఒక్క లేడీ ఆడ మగ చిన్న పెద్ద అని తేడా లేదు. ఫ్యామిలీలతోనే వచ్చి చూడాలన్నా, ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి చూడాలి. ప్రతి లేడీ సినిమా చూడాలి. సినిమా హిట్ సత్యదాకా సత్యదాకా ఇదే పవన్ కళ్యాణ్, ఇదే ఇదే జనసేన ఓటు. ఇదే థియేటర్ వందని ఎక్కడ ఆడుతుంది ఇండస్ట్రీ హిట్. పింక్ కూడా చూసాం, పింక్ కూడా మేము చూసాం. కానీ పింక్ కంటే వేణు సార్ మాత్రం చాలా బాగా తీశారు. మా భార్య తప్ప అందరూ అక్క చెల్లెళ్ళే, మా భార్య తప్ప అందరూ అక్క చెల్లెళ్ళే, మా భార్య తప్ప అందరూ అక్క చెల్లెళ్ళే. అంతే కానీ ఒకటి మాత్రం నిజానా, మన ఈ పవన్ కళ్యాణ్ సినిమా పొలిటికల్ గా ఎంత దెబ్బ వేయాలని చూసినా మాకు బెనిఫిట్స్ వేయలేదు. మిగతా రాష్ట్రాలన్నీ వేసారు కానీ దీనికి మాత్రం బెనిఫిట్స్ వేయలేదు. కానీ అయినా సరే దీని రికార్డులన్నీ బద్ద కొడతాం. మా ఫ్యాన్స్ 4-5 సార్లు చూస్తాం అంతే. సినిమాలో మాత్రం ప్రకాశ్ రాజ్ చవట్లు పట్టించాడన్నా. తీరు కోటి సినిమా 300 టికెట్ ఉండేది 200 చేశారు. అయినా సరే బెనిఫిట్స్ మానేసారు. తెలంగాణలో అన్ని కేసులు ఉన్నాయి, అయినా సరే అక్కడ బెనిఫిట్స్ చేశారు. ఏపీలో అసలు కేసులు దాని కూడా తక్కువ అయినా బెనిఫిట్స్ తీస్తారు. కానీ అయినా సరే రికార్డు కొడతాం, అయినా సరే ఇండస్ట్రీ రికార్డు కనిపోతారు. ఫ్యాన్స్ అందరూ ఐస్సార్లు వెళ్ళేసరికి కొడతాం రికార్డు. అదే రిజల్ట్ చూపించాం. పండుగ పండుగ చేసారు కాదు, పొలిటికల్ గా కాదు. దిల్రాజ్ గారు చెప్పారు జనాలు కాళ్ళ దగ్గరేసుకుని వెళ్తారని. ఇప్పుడు కాళ్ళ దగ్గరేసుకుని వెళ్తున్నాం ఫ్యాన్స్ అందరం. ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా ఇది. సార్ 3 ఇయర్స్ అయింది సార్ ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ మేము మిస్ అయ్యి. ఎంత బాగా ఎలివేషన్స్ ఎంత బాగా ఎలివేషన్ సీన్స్ అన్నీ చూపించారు. సెకండ్ హాఫ్ మతకు సోల్ పవన్ కళ్యాణ్ సోల్ పర్ఫార్మెన్స్ అండి. చాలా 3 ఇయర్స్ నుంచి ఎంత మిస్ అయ్యామో. లాస్ట్ సెకండ్ హాఫ్ 1 అవర్ మాత్రం కళ్ళు నిండా మాటలు రావట్లేదు అన్న. పర్ఫార్మెన్స్ న్యాయం కోసం పోరాడు, వాడు న్యాయం కోసం పోరాడి తను వకీల్ సాబ్ అంతే చెప్పేదేం లేదు. కొన్ని రోజుల తర్వాత వచ్చింది సెకండ్ హాఫ్ మామూలుగానే పగిలిపోయింది అంతే.